నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, మే 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిది పైచేయి కానుంది, జనం ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠను రేపుతుంది. రాష్ట్రం అంతా ఒక లెక్క, రాయలసీమ ఒక లెక్క. రాయలసీమలో మొత్తం 4 జిల్లాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 79.25% పోలింగ్ నమోదైంది. అన్నమయ్య జిల్లాలో 76.23%, చిత్తూరు జిల్లాలో 82.65%, శ్రీ సత్యసాయి జిల్లాలో 82.77% పోలింగ్ జరిగింది. కడప జిల్లాలో 79.4% పోలింగ్ నమోదైంది. కర్నూలు జిల్లాలో 75.83%, నంద్యాల జిల్లాలో 80.92% పోలింగ్ నమోదైంది. ఒక్క తిరుపతిలో మాత్రమే అత్యంత తక్కువగా 63% పోలింగ్ నమోదైంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో ఈ 4గిట్లో 2ట వైసీపీకి 2019 వరకు ఆధిక్యత ఉంది. కానీ ఇప్పుడు కర్నూలు, కడపలో సగం సీట్లు తప్ప మిగతా చోట్ల కూటమి బలం బాగా పెరిగిందని అంటున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలపై చంద్రబాబు పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇందులో అనంతపురంలో టీడీపీ బలం పుంజుకుందని, అలాగే చిత్తూరులో 2019లో చంద్రబాబు ఒక్కరే గెలిచారు. కానీ ఈసారి 14 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ ఇంచుమించు 9 సీట్లకు పైగానే తీసుకుంటుందని అంటున్నారు. అయితే మొత్తం రాయలసీమలో ఉన్న 52 సీట్లలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి దక్కితే వారే రేపటి ఎలక్షన్స్లో కింగ్గా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చే రీజన్ అయితే ఏపీలో లేదు అని కూడా అంటున్నారు. ఈసారి సీన్ మొత్తం మారిపోయింది కాబట్టి టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. అంటే 30 దాకా కూటమి సీట్లు సాధిస్తుందని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఆశలు గల్లంతవుతాయి. కానీ వైసీపీకి హార్డ్ కోర్ జిల్లాలుగా ఉన్న రాయలసీమలో అలాంటి పరిస్థితి ఎన్నడూ ఉండదని, ఎంత తగ్గినా 35 సీట్ల వరకు వైసీపీకి తగ్గదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ 52 సీట్లలో ఎవరికి 30 నుంచి 35 దాకా సీట్లు వస్తాయో వారికి మ్యాజిక్ ఫిగర్ అయిన 88 నెంబర్ని టచ్ చేయటం చాలా ఈజీ టాస్క్ అవుతుందన్నది కూడా ఒక విశ్లేషణ. రాయలసీమ మినహా మిగతా జిల్లాల్లో కూటమి నేతలకు మంచి మెజార్టీ రానుంది. రాయలసీమలో 25 నుంచి 30 సీట్లు రాగలిగితే కూటమికి 115 నుంచి 120 సీట్లు సాధించడం ఈజీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈసారి అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పోలింగ్ సమయంలో అనంతరం వివిధ ఘటనలు జరిగాయి. తాడిపత్రి, ఆళ్లగడ్డ, చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల్లో ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు దాళ్లకు తెగబడ్డాయి. రైస్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఫైనల్ సర్వే ఫలితాల్లో వైసీపీకి షాక్ తగిలింది. రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉండగా ఈసారి టీడీపీ కూటమికి 19 నుంచి 20 సీట్లు రానున్నాయని తేలింది. వైసీపీకి 27 నుంచి 33 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. 2019లో అయితే కేవలం 3 స్థానాల్లోనే టీడీపీ విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం, అనంతపురం జిల్లా హిందూపురంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. ఎన్నికల ప్రారంభమైనప్పటి నుంచి ఆపరేషన్ రాయలసీమ అంటూ చంద్రబాబు ఒక పక్కా ప్లాన్తో ముందుకెళ్లారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రజలు కూడా జగన్ని సాగనంపుతామని ఉత్సాహంగా ఓటు వేశారు. కడప జిల్లాలో వైసీపీకి 7, కూటమికి 3 గెలవనుంది. కర్నూలులో వైసీపీ 6, కూటమి 5, క్లీన్ కంటెస్టెంట్ 3 స్థానాల్లో ఉందని తెలుస్తుంది. అనంతపురంలో వైసీపీ 4, కూటమి 8, మరో 2 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ 6, కూటమి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఎంపీ స్థానాల్లో వైసీపీ 5, కూటమి 20 స్థానాల్లో గెలుస్తుందని చెప్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్.